ఒక్క పాపం తప్ప మరేది ఈ లోకంలో మనల్ని దేవుని నుంచి దూరం చేయలేదు ఆది కాండం నుంచి ఈరోజు నీ వరకు నా వరకు దీన్ని చూస్తూనే ఉన్నాము కొన్నిసార్లు మన తప్పు లేకుండానే మనం అనుకోకుండానే పాపంలో పడిపోయి ఉంటాము పాపమని లోపే ఆ ఊబిలో మనం చిక్కుకొని పోయి బయటకు రాలేని పరిస్థితిలో ఉండవచ్చు అయితే దేవుడు ప్రేమామాయుడు మనం అనుకోకుండా ఊబిలో చిక్కుకొని పోతే అక్కడే వదిలేసే దేవుడు కాదు హోషయా ప్రవక్త ద్వారా దేవుడిలా అంటున్నాడు మీ విన్నపములను సిద్ధపరచుకొని ప్రభువు చెంతకు మరలి వచ్చి ఇట్లు విన్నవింపుడు మా పాపములన్నింటినీ పరిహరింపము ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము నీవు అంగీకరింపదగినవి మాకున్నవి అవియే కథోలిక శ్రీ సభ లెంట్ని ఏర్పాటు చేసిన ఉద్దేశమే మనం మన తప్పులను దేవుని చెంత ఒప్పుకోవడానికి అందుకే హోషియా ప్రవక్త మనకు నేడు ఒక సూచన చేస్తున్నారు మన విన్నపములను సిద్ధపరచుకొని రావాలి అంటే దేవుని చెంత మన పాపాలను ఒప్పుకోవడానికి మన మనస్సులను సిద్ధపరచుకోవాలి మనకై మనం సిద్ధం కాకుండా ఉంటే దేవుని సన్నిధిలో ఇంకేం చేయగలమనే ప్రశ్నను ఎప్పుడు సంధించుకుంటూ ఉండాలి అంతేకాదు మన పెదవులను దేవునికి అర్పించాలి ఇకపై మాటల రూపంలో కానీ ఆలోచనల రూపంలో కానీ ఇతరులను మాటలు అనే రూపంలో కానీ పాపంలో పడకుండా జాగ్రత్త పడాలి అలా చేస్తే ఆయా పాపాలను పరిహరించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు దేవుడే స్వయాన దానిపై మాట్లాడడాన్ని మనం చూస్తాము ప్రభు విట్లను చున్నాడు నేను నా ప్రజల ద్రోహ బుద్ధిని కుదురుతును నిండు హృదయంతో వారిని ప్రేమింతును వారిపైన ఇక కోపింపను ఎండిన నేలపై కురియు మంచు వలె నేను ఇజ్రాయిల్ను ఆదరింతును వారు పూవుల వలె వికసిరు లెబానోను చెట్ల వలె దృఢముగా వేరుదన్నుదురు తెలిసి కూడా తప్పులు చేసే మన ద్రోహ బుద్ధిని మార్చడానికి దేవుడు పూనుకుంటున్నాడు కానీ దానికి మనం అవును అని చెప్పగలగాలి మన నుంచి తోడ్పాటు లేకుండా దేవుడు మనల్ని బలవంతంగా మార్చాలని అనుకోరు ఎందుకంటే అది దేవుడే మనకు ఇచ్చిన స్వేచ్ఛకు విరుద్ధమైన పని ఆయన మనలను సరిదిద్దడమే కాదు ఇకపై మన మీద కోపాన్ని ప్రదర్శించబోనని కూడా చెబుతున్నారు ప్రకృతి వర్ణన రూపంలో ఆయన వివరిస్తూ ఎండిన నేలపై కురిసే మంచు వలె ఆదరిస్తానని మాట ఇస్తున్నారు పువ్వుల వలె వికసిస్తామని ఆయన వాగ్దానం చేస్తున్నారు అలా వికసించాలని మీకు లేదా నాకైతే వికసించాలని ఉంది దేవుని పూదోటలో సువాసన వెదజల్లే మొక్కగా మారాలని ఉంది అందుకే నేడే నా పాపాలను ఒప్పుకుంటాను మరి మీరు దానికి సిద్ధంగా ఉన్నారా మీ పాపాలను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధికి చేరడానికి సిద్ధంగా ఉన్నారా అలా చేస్తే మనకే మంచిది ఈ లెంట్ ద్వారా పాపాలను ఒప్పుకొని దేవుని కరుణను చూద్దాం ఆమె